నా బిడ్డకి జ్ఞానోదయం అయినట్టుందే. ఏ రోజు లేనిది ఈ రోజు ఉదయాన్నే 6 గంటలకు లేచికొచ్చున్నాడు. దిష్టి చుక్క పెట్టాలి, నా దిష్ట తగిలేలా ఉంది. రే, ఏమైందిరా మణి? ఏమైందిరా కళ్ళలో నీళ్ళేంట్రా? ఏమైంది? వీళ్ళ గురించి తెలుసుకోవాలని ఆతృత్వం అడగడం లేదు. నేను నీ బిడ్డని కానా అన్న ఆవేదనతో అడుగుతున్నాను. మనం ఎలా కలిసామమ్మా? నువ్వు పెరిగి పెద్ద అయ్యాక నీ ముఖం చూస్తే అప్పుడు నాకు అర్థమైంది. నిన్ను నా చేతుల్లో పెట్టి నా జీవితాన్ని మార్చేసిన వారు మీ నాన్న. మనం ఎవరని అడిగావు కదా, చెప్తాను. ఊర్లోనే చాలా పెద్ద కుటుంబం మనది. నాన్న, అన్న, వదినలతో ఎంతో ప్రేమగా ఉండే కుటుంబం. ఆ ఇంటి గారాల పట్టిన నేను. అమ్మాయిలు బాగా చదివి పైకొచ్చి అందరికీ సహాయపడాలనే ఉద్దేశంతో నన్ను బయటూరికి పంపించి చదివించారు మా నాన్న. ఒకరోజు నాకు ఉత్తరం వచ్చింది, పెద్ద కుటుంబం నుంచి మంచి సంబంధం వచ్చింది, వెంటనే రా అని. ఆ ప్రయాణమే నా జీవితాన్ని మార్చేస్తుందని ఆ రోజు నాకు తెలియలేదు. సరిగ్గా అప్పుడే శరీరం అంతా గాయాలతో నీతో పాటు మీ నాన్నను చూశాను. నిన్ను నా చేతుల్లో పెడుతూ నీ బిడ్డకు ఎటువంటి ఆపద రానివ్వనని వాళ్ళమ్మకి మాటిచ్చానని, ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితుల్లో నేను లేనని, మీరే ఎలాగైనా నా బిడ్డని కాపాడాలని నిన్ను నా చేతుల్లో పెట్టి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన నేను చూడలేదు. అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి వస్తుంది కదా అని మా నాన్న స్టేషన్కి అన్న, వదినల్ని, పెళ్లి వాళ్ళని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తీసుకొచ్చారు. ఆ సంతోష సమయంలో అందరూ నా కోసం ఎదురు చూస్తుండగా చేతిలో బిడ్డతో నేను ట్రైన్ దిగాను. మా నాన్నతో పాటు అందరూ నిర్ఘాంతపోయారు. అక్కడున్న వాళ్ళంతా పెళ్లి కావలసిన పిల్లని పై చదువులకి పక్కూరు పంపిస్తే ఇదిగో ఇలాగే బిడ్డతో దిగుతుందని సూటిపోటి మాటలతో దెబ్బపడిచారు. వాళ్ళు మాటలు తలుచుకుంటే ఇప్పటికీ మనసు కష్టంగా ఉంటుంది. ఇంట్లో ఒకటే గొడవ మా నాన్న, అన్నయ్య, తమ్ముళ్లతో. నువ్వు చెప్పింది మేం నమ్ముతాం, ఊళ్ళో వాళ్ళు నమ్ముతారా అని అడిగారు. నిన్ను కట్టుకోబోయేవాడికి బిడ్డన్నాడని తెలిస్తే ఈ పెళ్లి ఒప్పుకుంటాడా అని అడిగారు. మా నాన్నతో అన్నాను, ఏ నాన్న, ఎవరికైనా ఏదైనా మాటిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాట తప్పకూడదని చిన్నప్పటి నుంచి మీరే కదా నాకు నేర్పించారు. ఈ బిడ్డని కాపాడుతానని వాళ్ళ నాన్నకి మాట ఇచ్చాను, ఇప్పుడు ఆ మాట తప్పమంటారా నాన్న అన్నాను. అదే నేను ఆయనతో మాట్లాడిన చివరి మాట. ఆ తర్వాత నేను తీసుకుని రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రంతా నువ్వు పాలు కోసం ఏడ్చు, నీ బాధ చూడలేక నేను ఏడ్చాను. ఆ క్షణాన్ని నిర్ణయించుకున్నాను, తల్లి కాకుండానే నీకు తల్లి పాలిచ్చాను. అప్పుడే నువ్వు నన్ను అమ్మ అని పిలిచావు. ఆ మాటకున్న గొప్పతనాన్ని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి వాళ్ళ కూతురు నన్న విషయాన్ని మర్చిపోయి నీకు అమ్మగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నా బిడ్డ వల్ల ఎవరు ఏమాట పడకూడదని ఆ ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను. ఆ రోజు నుంచి నాకు ఊరైనా ఇల్లైనా లోకమైనా అన్ని నువ్వేరా. ఇప్పుడు చెప్తున్నానరా, ఏళ్ళగా నేను నిన్ను 10 నెలలు మోసి కనలేదు, కానీ 26 ఏళ్ళు నా గుండెల్లో పెట్టుకుని చూశాను. నేనేరా నీకమ్మని, ఎవరెన్ని చెప్పినా నేనే నీకమ్మని. నువ్వు నా కొడుకుని, నేను నీకమ్మని, అంతే. చూడు, వీళ్ళ దగ్గరికి నువ్వు నన్ను తీసుకెళ్ళు, వాళ్ళతో మాట చెప్పాలి. మీకు మీ బిడ్డని కాపాడుతానని మాట ఇచ్చాను కదా, ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పాలి. నన్ను తీసుకెళ్ళు. అమ్మా నాన్న అంటే ఎవరో తెలియని వయసులోనే నాకు వాళ్ళ దూరం అయ్యుండొచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. కానీ నాకు ఊహ తెలిసిన నాటి నుంచి నువ్వే నాకు అమ్మ నాన్న అంత. కానీ నువ్వు 20 ఏళ్ళు కనిపించిన వాళ్లతో ఉండి పెరిగి నా కోసం అందరినీ దూరం చేసుకుని ఒంటరిదానిగా నన్ను ఇంతవాడిని చేశావు. నీకన్నా ఈ లోకంలో నాకు ఎవరమ్మా ముఖ్యం? నాకంటూ లేని వాళ్ళు లేకుండానే పోనీ, కానీ నీకంటూ ఉన్నవాళ్లతో
నిన్ను తీసుకెళ్లి కలపాలి. నాకదే ముఖ్యం. మాతాజీ, మొదటి నుంచి నీ యాక్టివిటీస్ ఏం బాగలేవు. తీసుకురావడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది కదూ? రే, ఏంటి అలా చూస్తూ ఉండిపోయావు? ఈయనెవరు తాతయ్య? ఈయన మీ ముత్తాత గారు. వచ్చేటప్పుడు మన స్కూల్ చూసుంటావుగా, అది ఈయన కట్టించారు. తర్వాత ఈయనెవరంటే తాతయ్య. ఇదెవరు తాతయ్య? మన కుటుంబంతో సంబంధం లేనట్టు విడిగా తెలుస్తోంది. అదా మీ మామయ్య కూతురు సత్య. నిజమా? సత్య బాబ. మీ అమ్మాయి ఇంట్లో లేకపోయినా తన పేరైనా ఈ ఇంట్లో ఉంటుందని అలా పెట్టాం. ఇప్పటిదాకా ఇక్కడే ఉంది, ఒకవేళ బయటకు ఏమైనా వెళ్ళిందేమో. బాగా తెలివైన పిల్ల, దాన్ని ఎవ్వరూ మోసం చేయలేరు. గడుగ్గాయి.